Tokyo Juice Zabardast Khatarna Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo lo ippudu enno samasralu kritham vidipoyina tata manavudu ee roju kalapothunnaru aa emotional scene ela avabothundo chuddam let's call upon Chalaki Chanti and his team. రంగారావు గారు, నీ మనవడు. మనవడా? ఏడి నా మనవడు? ఏడయ్యా నా మనవడు? ఏడి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడున్నాడు నా మనవడు? నా మనవడు కోసమే కదా నేను నాళ్ళు ఎదురు చూసేది. ఏదో నా కూతురు తప్పు చేసి బయటికి వెళ్ళిపోయింది, ఎవడో లపుటి గారిని ప్రేమించిందను, దాని మీద కోపం తప్ప నా మనవడు మీద నాకెందుకు? నా డైలాగ్ ఉందని ఇంకా సారీ రంగారావు గారు, మీ మనవడు వచ్చేసాను తాత. నువ్వు ఇన్నాళ్ళు కళ్ళల్లో కళ్ళు ఎత్తులు తెచ్చుకునే చూస్తున్నా ఆ మనవడు నేనే తాత. నీ ఆస్తి కాపాడడానికి వచ్చిన మనవడు నేనే తాత. నీ కొడుక్కి నీ కూర్చి అడిగి కొడుకు అప్పుడు గారికి పుట్టిన ఏకైక దంపతులు ఎలాగుందండి తాత? నేనే తాత నీ మనవడిని. నీ ఆస్తి ఎవడు కొట్టేయకుండా కాపాడడానికి వచ్చిన మనవడిని నేనే తాత. నా డైలాగ్ ఉంది సార్, అటు పక్కలు చెప్పుకో మనవడు నేనే తాత. నీ కోసం వచ్చేసాను తాత, సింగపూర్ లో అరుక్కు తింటున్నా, నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను తాత. ఏమండి? ఏంటి నా డైలాగ్ ఉందండి తాత? మనవడా, నువ్వేనా మనవడు అని నేను ఎలా గుర్తుపట్టనురా? ఎంత పిలి చేసావు తాత, ఇంత కష్టపడి ఆవుర్ నుంచి ఈ ఊరు దాకా వస్తే నువ్వేనా మనవడే ఎలా గుర్తుపడతానంటావా? ప్రశ్నలు అడుగు, సమాధానం చెప్తాను. రాజకీయం గురించి అడగమంటావా? జనరల్ నాలెడ్జ్ గురించి అడగమంటావా? దేని గురించి అడగమంటావురా? రంగారావు గారు, ఫోటో గురించి. బాగా గుర్తు చేసావు మేనేజర్. అతను మేనేజరా? అవును. లఫుట్ గల్లా ఉంటే మనవడా, ఇదెవరో చెప్పగలవా? ఈవిడే దమయంతి, జన్మనిచ్చిన తల్లినే మర్చిపోయాడు చూసావా? తాత ఆవిడ మా అమ్మ తాత. నేను క్లూ ఇచ్చిన తర్వాత చెప్పడం కాదు రా మనవడా, క్లూ ఇవ్వకుండా చెప్పాలి. అయితే ఇంకోటి అడుగు చెప్తాను. ఎవరో చెప్పగలవా మనవడా? ఇది చూసావా అమ్మ, జన్మనిచ్చి నవమాసాలు పెంచి నిన్ను పెద్దదాని చేసిన తర్వాత ఎవడో లపూటు గాని ప్రేమించి వెళ్ళిపోయావు కదా, నిన్ను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడమ్మా. నిన్ను స్నానం చేసి ఏదో కంపు నీ మీద బెంగ పెట్టుకుని ఇన్నాళ్ళు స్నానం చేయలేదురా. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు మనవడా? చెప్తాను తాత, ఇట్లా నీ కూతురు ఎవరినో ప్రేమించి చనిపోతే నువ్వు వద్దని ఆవిడ ఇంట్లో తరిమేసావు కదా, ఆవిడ వెళ్ళి వాడు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అడుక్కు తింటూ నన్ను జన్మనిచ్చారు తాత. వాళ్ళు అడుక్కు తింటూ చచ్చిపోయారు. వాళ్ళ శవాలు ఎలా తగలబెట్టాలో తెలియక, ఎక్కడ నాంచాలో తెలియక అడుక్కు తింటూ సింగపూర్ దాకా వెళ్ళిపోయాను తాత. సింగపూర్ లో నేను కూడా అడుక్కుంటే ఒక ముసలావిడ వచ్చి నువ్వు రంగారావు గారు మనవడివి కదా అంది తాత. ముసలావిడ మనవడా? రంగమ్మ చెప్పిందా నీకు? రంగమ్మ? రంగమ్మ ఎవరు? రంగమ్మ మన ఇంట్లో పనిచేసే పని మనిషి. ఆ పని మనిషే నిన్ను గుర్తుపట్టగలిగింది. ఎలా గుర్తుపట్టింది? ఎలా గుర్తుపట్టమే, నీ తల్లి ప్రసవ వేదంతో ఎంతో బాధపడుతూ నాకు ఫోన్ చేసిన అన్న రావా అంటే నేను రానం రావని చెప్పాను. అప్పుడు రంగమ్మ వెళ్ళి సపరచర్యలు చేసి నీకు జన్మనిచ్చినప్పుడు చూసిందిరా. కానీ నేను అప్పుడు పుట్టినప్పుడు చాలా చిన్నగున్నాను కదా, పెద్ద ఇంత తల గుర్తుపట్టింది. తాత పోలిక రా నువ్వు, తాత పోలిక. అంత క్లోజ్ గా ఎప్పుడు మూవింది నీతోటి? అది ఒక వర్షం కురిసినరా. చాలా ఆపే.
ప్రతి వాడికి వర్షం కురిసిన రాత్రి ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఎన్నీ చెప్తారు ఈ స్టోరీలు. ప్రతి సినిమాలో హీరోయిన్ కలవాలంటే బట్టర్ పేపర్ ఫామ్ అవుతుంది, పెళ్లి పిల్లలుగా వర్షం కురిసిన రాత్రి ఏదైనా జరిగిపోతుంది. అప్పట్లో బాగానే కురిసే నీకు వర్షాలు. రంగారావు గారు, నేను చెప్పేది వినండి. వీడి నీ మనవడికి కాదు, నీ ఆస్తి కొట్టేయడానికి వచ్చాడు. వాడిని కొన్ని క్వశ్చన్స్ అడగండి, అప్పుడు చెప్తాడు. అడుక్కోండి, నా తాత దగ్గర నేను భయపడ్డా. వాడు చిన్నప్పుడు ఒక బొమ్మతో ఆడుకునేవాడు. ఆ బొమ్మ ఏమిటో చెప్పమను. మిస్టర్, నీ పేరేంటి? చంటి. చిన్నప్పుడు మీరు ఒక బొమ్మతో ఆడుకునేవారు, అది ఏ బొమ్మ? అది అడగడానికి ఇంత దగ్గర రావుకరే. చెప్పండి. ఆ బొమ్మ దగ్గరికి రండి. ఇంకో క్వశ్చన్ అడగండి. వాడికి చిన్నప్పుడు చాలా ఇష్టమైన స్వీట్, నేను ప్రేమతో చేసి పెట్టేవాడిని. ఆ స్వీట్ పేరేమిటో చెప్పమనరా. దగ్గరికి రండి. గారు ఓకే, ఇక్కడే ఉంటాం. చిన్నప్పుడు మీకు ఇష్టమైన స్వీట్ తినేవారు, అదే స్వీట్ పెరిగి తిరిగి ఆడుకున్నాడు. చంటి గారు, మూడో క్వశ్చన్. మీరు చిన్నప్పుడు క్లోజ్ గా తిరిగేవారు ఒకరితో. ఆవిడే రోజా గారు. కాదురా మనవడా, రేష్మి. ఇది కాదురా మనవడా. ఏ ఎందుకు ముగ్గురు ఎవరితో క్లోజ్గా ఆడుకున్నావో మర్చిపోయావా మనవడా? మనవడా గుర్తు తెచ్చుకో మనవడా, ఎవరితో క్లోజ్గా ఆడుకున్నావు? రంగారావు, రంగారావు. అదిగో మనవడా చెప్పేశావు మనవడా. రంగారావు గారు, మీరు అన్నది చెప్పేస్తున్నాను మొత్తం టోటల్గా. ఇంకా మూడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చెప్తే వాడు నీ మనవడని నేను ఒప్పుకుంటాను. ఓకేనా? అడుక్కో. చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని జోల పాట పాడేది, అది ఏ పాట? తాత చూడాలి, తాతని నేను కలవాలి, తాతకి ముద్దు పెట్టాలి, ఆస్తి కొట్టేసి క్వార్టర్ దాగాలి. తాత తాత. చంటి గారు ఓకే, ఒప్పుకుంటారు. మీ అమ్మ మీ నాన్న కొత్తగా పెళ్ళినప్పుడు ఒక పాట పాడుకునేవారు, అదే పాట? అవును, ఆ పాట చెప్తానుండు. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ తాత జేబులోని ఆస్తిలే. ఇదే పాట రంగారావు గారు, మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు. ఇంకో మూడో క్వశ్చన్ ఉంది, దగ్గరికి రండి. మీ తాత కనిపించగానే మీ అమ్మగారు ఒక పాట పాడితే గుర్తుపడతారని చెప్పారు, అదే పాట? 1, 2, 3, 4 చెప్పలేరు మీరు, చెప్పలేరు. ఉయ్యాలైనా జంపాలైనా తాత తోగమని, తాత ఆస్తి నాది నీది త్వరగా కుట్టుకొని, ఇదే పాట. ఓకే కరెక్టే మనవడా. ఎన్నిసార్లు అంటారా మనవడే, నాకు తెలిసిన నీ మనవడిని. నాకు ఒకటి అర్థం కాదు, ఇందాక నుంచి నేను అడిగే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్పావు, ఎలా చెప్పావు? అదే నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా. పాత సినిమాల్లో 150 సినిమాల్లో ఒకటే స్టోరీ. ఓ తాత ఉంటాడు, ఆ తాతకు బోల్డ్ ఆస్తి ఉంటాడు, వాళ్ళ మనవడు ఇంట్లో చెల్లిపోతాడు. ఆడెప్పుడు వచ్చి నీ తాత నేను నీ మనవడిని అంటాడు. ఈ మధ్యలో విలన్ ఉంటాడు, వీడు మనవడు కాదంటాడు. తర్వాత లాస్ట్కి మనవడే అని ప్రూవ్ అవుతుంది, ఆస్తి ఆడి చేతిలో పెడతాడు, విలన్కి వాడికి ఫైట్ అవుతుంది, విలన్ చచ్చిపోతాడు, లాస్ట్కి ఎండ్ అవుతుంది, మనవడు ఆస్తి తీసుకుంటాడు. ఈ స్టోరీ తెలియకుండా ఎందుకు నువ్వు ఆర్టిస్ట్ అయ్యావు? గో అహెడ్. ఇన్నాళ్ళు నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎత్తుకున్నాను రా. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు వచ్చినందుకు నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఆస్తి అంతా ఇచ్చేస్తా. ఇదిగో నాన్న, ఇదిగో ఈ ఆస్తి అంతా తీసుకుని నువ్వు బాగా ఎదిగి, ఇంకా ఎదిగి, ఒక ఎత్తుకు ఎదిగి వ్యాపారాలు పెట్టుకుని రంగారావు ఇండస్ట్రీ, రంగారావు మెడికల్ షాప్,
రంగారావు పార్లర్, రంగారావు మోటార్ సైకిల్, రంగారావు అని ఇలాగన్నీ రంగారావు రంగారావు అని పెట్టుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసి నాకు మంచి పేరు తేనాన్న. బుద్ధి జ్ఞానం ఉందిరా, ఉన్నది చెట్టాకంత గుత్తి. దీళ్ళు ఎంత ఉన్నాయో తెలీదు. ఇది నేను కష్టపడి పెరిగి పెద్దగయ్యి రంగారావు ఇండస్ట్రీ, రంగారావు క్లాత్స్, రంగారావు సిల్క్ మిగిలింది. అదిరే కాదురా, నేను ఇంత కష్టపడి పెరిగి పెద్దగైన తర్వాత ఆయన నేను పెంచుకోవడం ఏంటి, నేను సంపాదించడం ఏంటి, నీ పేరు పెట్టడం ఏంట్రా, ఏమైనా సంబంధం ఉందా అసలు? తాతకి తీపి గుర్తుగా మిగిలిపోతుంది కదా. అబ్బో, నీ తీపి గుర్తు తగలే కొట్టే. ఇంతకు మిగతా ఆస్తి ఏం చేసి వచ్చావు? ఆడు ఎంత దొబ్బేశాడు ఆ మేనేజర్ గారు. అందులో పెట్టు ఇందులో పెట్టు సంతకం ఉన్నాడు, మొత్తం పెట్టాను వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఏం చేయను, నీ అమ్మ మేనేజర్ కొట్టేసాడు. అరే మేనేజర్ చెంటి గారు, ఆ మూటలో నాకు వాట. మూటలో నీకు వాట కావాలా? చేపట్టు, ఇది మొత్తం నీ దగ్గర పెట్టుకో. నువ్వు పెరిగి పెద్దగవు, గొప్ప వ్యాపారవేత్తవు. రంగారావు ఇండస్ట్రీస్, రంగారావు క్లాత్ అండ్ షోరూ, రంగారావు ఫైనాన్స్, రంగారావు బ్యాంకు, నీ అమ్మ కడుపు కాలా, నీ తద్దినవు, నీ పిండాకుడు, నీ శాతం, ఇవన్నీ పెట్టుకొని నువ్వు గొప్పవాడు అయిపో. ఓకేనా? నేను సింగపూర్ పోతున్నా. ఆ రంగమ్మ మనవరాలు గైన్ వేసుకున్న డాలర్లలో వర్కౌట్ అవుద్ది. ఈ ముసలి దగ్గర ఏముంది, గుత్తి తప్పితే వెళ్ళిపోమంటావరా? మనకెందుకురా ఇవన్నీ, మన బతుకులేవో మనం బతుకుతాం, మన కుత్తురా ఇవన్నీ, రారా వెళ్ళిపోవడం. ప్రణాక్ బాబు గారు, ఎలా ఉంది స్కిట్? సంటి నేనే జడ్జ్, సోలో. అదే భయం వేస్తుంది సార్, మనకి ఎన్ని అవసరమా నాన్నా. చాలా స్కిట్ అంటే యాజ్ యూజువల్గా ఏమీ లేకపోయినా అక్కడ మాయ చేసి మసిపోసి మారేడికాయ చేసి బాగా చేసేవచ్చు అండి. గుడ్ ఎంటర్టైన్మెంట్ టోటల్గా మీ మీ ఆరు టీములు కలిపి చేసిన 390 స్కిట్స్ దాకా ఉన్నాయండి. మల్లెమాల టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. నీ ఫేవరెట్ స్కిట్ ఏంటి నువ్వు చేసిన? అరుంధతి సార్, నాకు ఇక అరుంధతి ఫేవరెట్ అది. అమ్మా మొత్తం మీరే చెప్పేస్తారు సార్, నాకు అర్థం కాదు. మాట్లాడుతున్నావేంట్రా నువ్వు? అది కాదు సార్, నీకు చెప్పింది తిను. నువ్వు నా షోకి వచ్చావు, పిచ్చి పిచ్చి చేసా చెప్తున్నా. ప్రతి ఒక్క మెజిషియన్ అలాగే. గుడ్ సండే.